వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందజేస్తారు. రవికాంత్ చెప్పండి, సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? మమతా ఇవాల్టి నుంచి సీఎం కేసీఆర్ గారు రెండో విడత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 16 రోజుల్లో 54 ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ గారు పాల్గొనబోతా ఉన్నారు. ఇవాళ చూసినట్టయితే మొత్తం 3 సభల్లో సీఎం కేసీఆర్ గారు పాల్గొంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి నర్సంపేటలో సీఎం కేసీఆర్ గారు ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనం నర్సంపేట ప్రజా ఆశీర్వాద వేదిక దగ్గరనో సభాస్థలికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన సందర్భం దగ్గరుండి ఎమ్మెల్యే పెద్ది సోషిరెడ్డి గారు ఏర్పాట్లన్నీ చూస్తున్న సందర్భం, లక్ష మంది ప్రజలు వచ్చే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సభావేదిక చూసుకోవచ్చు, పూర్తి స్థాయిలో అంత అందంగా ముస్తాబ్ చేసిన సందర్భం, ఎంత మంది ప్రజలు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా వసతులు ఏర్పాటు చేసిన సందర్భం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది ప్రధాన వేదిక, దాంతోపాటు పక్కనే కళాకారుల కోసం మరొక వేదిక కూడా ఏర్పాటు చేసిన సందర్భం, అదేవిధంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రానున్న నేపథ్యంలో వారందరి కోసం కూడా సీటింగ్ కెపాసిటీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. నర్సంపేట సభకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే పెద్ది సోషిరెడ్డి గారు, సరే వాళ్ళ సభ ఎట్లా జరగబోతా ఉంది సార్? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది, అద్భుతమైనటువంటి ప్రజల యొక్క ఆదరణ, గ్రామీణ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా అద్భుతమైన ఆదరణ మనం కళ్ళారా చూడడం జరిగింది. ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క దీవెనలతో అనేక పథకాలు తీసుకొచ్చినాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఒకటైతే నర్సంపేట నియోజకవర్గానికే వ్యవసాయ రంగాన్ని అద్భుతం చేసేటువంటి విధంగా వ్యవసాయ యంత్రాల పథకం కానీ, రైతులకు నష్టపరిహారం పంపిణీ కానీ, స్వయంగా కేసీఆర్ గారే రైతులు ఇక్కడ బాధలో ఉండి పంటల నష్టం జరిగితే స్వయంగా వచ్చి పరామర్శించడం కానీ, ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి అనేక పైలట్ ప్రాజెక్టులు ఇవ్వడం కానీ, ప్రతి తండాకు ప్రతి ఊరికి బీటీ రోడ్లు ఇవ్వడం కానీ, అనేక మరి చరిత్రలో నిలిచిపోయేటువంటి సీసీ రోడ్ల నిర్మాణం కానీ, బ్రిడ్జ్ల నిర్మాణం కానీ, పాకాల రంగాచెరువు ప్రాజెక్టులను పూర్తి చేసి గోదావరి జలాలు తీసుకొచ్చినటువంటి ఒక సాధకుడిగా ఇక్కడ ఉన్నటువంటి ఆదరణ కానీ, నర్సంపేట పట్టణ అభివృద్ధికి సంబంధించిన సమూలమైనటువంటి అభివృద్ధి కోసం తెచ్చిన నిధులు కానీ, ఇంటింట పైప్డ్ నేచురల్ గ్యాస్ పథకం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ప్రత్యేకమైన అవకాశాలు ఇవాళ నర్సంపేట నియోజకవర్గానికి మొదటిసారి ఎమ్మెల్యే అయినా కూడా నియోజకవర్గ ప్రజలు గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆస్వాదించారు. ఇంకా కూడా పనులు ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో మరి 100 కోట్ల నిధులను మంజూరు తీసుకొచ్చి కొన్ని పూర్తి చేసినాం, కొన్ని టెండర్లు అయి ఉన్నాయి, కొన్ని టెండర్లు దశలో ఉన్నాయి. ఇవన్నీ కూడా నేనైతేనే మళ్ళీ పూర్తి చేయగలుగుతా. కేసీఆర్ గారు అయితేనే తెలంగాణకి రాష్ట్రానికి శ్రీరామరక్షగా ఉంటాడు. వారు తప్ప వారు లేని తెలంగాణను ఊహించలేము. తెలంగాణ ప్రజలందరూ, ముఖ్యంగా రైతాంగం, గ్రామీణ ప్రాంత ప్రజలు, కులవృత్తుల ప్రజలు అందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున కేసీఆర్ గారిని ఆశీర్వదించడానికి నా నర్సంపేట నియోజకవర్గం నలుమూల నుంచి ఇవాళ లక్ష మంది వస్తారనే ఒక అంచనాతోటి ఇవాళ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇవాళ నర్సంపేట నియోజకవర్గానికి తాగు సాగునీరు అందరమే కాదు, ఒక మెడికల్ హబ్ గా మారుతోంది, ఒక ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుంది అని చెప్తారు సార్? 100% కృష్ణా జలాలతో త్రాగునీరు ఇచ్చినాం, గోదావరి జలాలతో సాగునీరు ఇచ్చిన ఏకైక నియోజకవర్గం నర్సంపేట. ఇవాళ ప్రత్యేకంగా నర్సంపేటలో పల్లె దవాఖాన నుంచి మొదలుకొంటే జిల్లా దవాఖాన వరకు ఇవాళ నిర్మాణం పూర్తి చేసి ఇవాళ చూపెట్టినాం. ప్రత్యేకంగా కేసీఆర్ గారు ఇటీవల నర్సంపేట ప్రజలను ఆశీర్వదిస్తూ ఒక బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి దశగా తీసుకెళ్లడానికి నర్సంపేటను గవర్నమెంట్ మెడికల్ కాలేజు ఇవాళ నర్సంపేటకు ఇచ్చి గొప్ప వరాన్ని ఇచ్చి ఇవాళ వరకు వారు గొప్ప ఆశీర్వాదం చేశారు. కాబట్టి ఇవే కాకుండా గురుకుల అనేక 9 గురుకులాలు తీసుకొచ్చినాం, గిరిజన సైనిక్ స్కూల్ తీసుకొచ్చినాం, నర్సంపేట ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక ఇన్స్టిట్యూషన్లు కూడా ఇదివరకు తీసుకురావడం జరిగింది. ఇటీవల కాలంలో కూడా మరి స్టేట్ ఇన్స్టిట్యూట్ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ కూడా నర్సంపేట మా కాన్స్టిట్యూన్సీ మా మండలానికి నల్లవెల్లి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ పూర్తి చేయాలనంటే మళ్ళీ నేను వస్తేనే సాధ్యపడుతుంది. నిత్యం అందుబాటులో ఉన్నాను, 24 గంటలు నియోజకవర్గంలో ప్రజల మధ్యలో బతికినాను. ప్రజలకు కరోనా వచ్చి భయభ్రాంతులు గురైనప్పుడు ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకున్నాను. నాపై నిలబడేటువంటి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతరులు ఎవరైతే ఉన్నారో పత్తా లేకుండా పారిపోయిండ్రు. ఎన్నికల అప్పుడు పోయిండ్రు, మళ్ళీ ఎన్నికల ముందు వచ్చేళ్ళు. ఈ ఎన్నికల అప్పుడు వచ్చే నాయకులు మనకు అవసరం అనేటువంటి భావనతో నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. కాబట్టి ఏ ఎలాంటి సమస్య అయినా ఎదుర్కొని పరిష్కరించేటువంటి ఎమ్మెల్యేగా నాకు ప్రజల యొక్క అన్ని వర్గాల ప్రజల యొక్క ఆశీర్వాదం ఉన్నది. ఇవాటి సభ డెఫినెట్గా అది అత్యంత చరిత్రలో నిలబడే సభ, నర్సంపేట చరిత్రలో ఎప్పుడు నిర్వహించలేనంత గొప్ప సభను ఇవాళ లక్ష్యమంతో సభ నిర్వహించడం జరుగుతుంది. ఇది మొత్తంగా లక్ష మందితో చరిత్రలో నిలిపించిపోయే విధంగా కూడా నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభను నిర్వహిస్తామని చెప్పి కూడా ఎమ్మెల్యే పెద్ది సోషన్ గారు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మమత, ఓటు స్టూడియో.
రైట్ రవికాంత్, థాంక్స్ ఫర్ అప్డేట్స్.